గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ ప్రారంభ లాభాలు కొంత కోల్పోయి ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ సుమారుగా 80 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 11037 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. సో 11000 మార్క్ను నిలబెట్టుకుంటోంది. సో ఇవాళ్టి ట్రేడింగ్లో కూడా నిన్నట్లాగానే రిలయన్స్ ఇండస్ట్రీస్ అవుట్ పెర్ఫామ్ చేస్తోంది. సెన్సెక్స్ స్టాక్స్లో రిలయన్స్ ఈజ్ టాప్ గెయినర్, 2% పెరిగింది. ఐటీసీ 2% నష్టపోయింది. అలాగే నిఫ్టీ స్టాక్స్లో టైటాన్ కొంత బెటర్గా 2.2% పెరిగింది. యూపీఎల్ 4.14% నష్టంతో ట్రేడ్ అవుతుంది. సో నిఫ్టీ బ్యాంక్ నష్టాలతో ఉంది. అయితే ఐటీ స్టాక్స్లో మాత్రం కొంత కొనుగోలు కనిపిస్తున్నాయి. ఐటీలో కూడా హెచ్సిఎల్ టెక్నాలజీస్ వీక్గా ఉంది. వాటి ట్రేడింగ్లో మిడ్ క్యాప్స్ అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి, స్మాల్ క్యాప్స్ అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ ఐటీ స్టాక్స్లోనే కొంత మనకు కొంత అవుట్ పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది, ప్రత్యేకించి మిడ్ క్యాప్ ఐటీ కంపెనీస్. సో టాప్ గైనర్స్ చూస్తే మనకు మిడ్ క్యాప్స్లో సొనాటా సాఫ్ట్వేర్ 5% పెరిగింది. అలాగే జీవీకే పవర్ 4%, ర్యాలీస్ ఇండియా, ఎంఫసిస్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, జీఈటిఎన్డి, కేఆర్బిఎల్, ఆల్కెమ్ ల్యాబ్స్, ఇప్కా ల్యాబ్స్, టైటాన్, సద్భావ్ ఇంజనీరింగ్, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, బీపీసీఎల్, ఇలాంటి షేర్లన్నీ కూడా కొంత స్ట్రెంగ్త్ కనపరుస్తున్నాయి. బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఆఫ్ కోర్స్, గతి, ఇలాంటి స్టాక్స్లో మనకు స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. నష్టపోయిన స్టాక్స్లో జిఎన్ఎఫ్సి ఈ స్టాక్ 7.7% నష్టపోయింది. అలాగే కర్ణాటక బ్యాంక్ ఆల్మోస్ట్ 7% నష్టపోయింది. డెన్ నెట్వర్క్స్, కర్ణాటక బ్యాంక్ రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చినప్పటికి కూడా, ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చినప్పటికి కూడా నష్టాలతో ట్రేడ్ అవుతోంది. అలాగే డెన్ నెట్వర్క్స్ నష్టపోయింది. హ్యాత్వే కేబుల్స్ 7% నష్టపోయింది. ఎన్సీసీ, జేపీ అసోసియేట్స్, సైంట్, జేబీఎఫ్ ఇండస్ట్రీస్, మన్పసంద్ బెవరేజెస్, క్వాలిటీ, బాంబే రయన్ ఫ్యాషన్, యూపీఎల్, హెచ్సిసి, ఇండియా సిమెంట్స్, ఇలాంటి షేర్లన్నీ కూడా మనకు నష్టాలతో ట్రేడ్ అవుతున్న సమయం ఇది. సో ఓవరాల్గా ఒక వీకెండ్ ఫ్యాక్టర్ కొంత పనిచేస్తుండి ఉండొచ్చు. అండ్ నిన్న మొన్న మన మార్కెట్స్లో వచ్చిన ర్యాలీ తర్వాత ఇవాళ సబ్జ్యూడ్ పెర్ఫార్మెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి టెక్నికల్ వ్యూ కనిపిస్తుంది ఇప్పుడున్న సమయంలో? షార్ట్ టర్మ్ లో చూస్తే కనుక మార్కెట్ ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 మంత్ గా బాగా రికవర్ అయింది అనుకోవచ్చు. అంత క్రితం మనం జనవరి 3rd week లో చూస్తే కనుక 10,200 దగ్గర ఒక మేజర్ టాప్ ఏర్పడి అక్కడ నుంచి ఒక 4-5 నెలలు కంటిన్యూస్ కరెక్షన్ రావడం మనం చూసాము. ఆ కరెక్షన్ ట్రెండ్ తర్వాత 10,500 దగ్గర సపోర్ట్ తీసుకోవటము, మళ్ళీ 10,500 నుంచి 11,200 ప్రీవియస్ టాప్ ని మళ్ళీ మార్కెట్ ఇప్పుడు ప్రస్తుతం పరీక్షిస్తున్నట్టు కనిపిస్తుంది. మార్కెట్ ఈ లెవెల్ లో కొంచెం ఈ అప్ ట్రెండ్ కి పాస్ తీసుకుని కొంతకాలం కన్సాలిడేషన్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. ఈ లెవెల్లో ఒక హాల్ట్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఈ లాస్ట్ నిన్న ఇవాళ చూస్తే కనుక మనకి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లో కూడా ఒక బాగా సెల్లింగ్ ప్రెషర్ రావడం అని చూస్తున్నాము. ఇవాళ చూస్తే కనుక 1% వరకు బాగా సెల్లింగ్ ప్రెషర్ రావడంతో కొంచెం ఈ లెవెల్లో ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుక్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. మార్కెట్ కనుక ఫర్దర్ అప్ ట్రెండ్కి వెళ్ళాలంటే కనుక మార్కెట్ ఈ నెక్స్ట్ 1 or 2 weeks లో కనుక 11,200 ఆల్ టైమ్ హై దగ్గర, న్యూ పీక్స్ దగ్గర కొంచెం కన్సాలిడేషన్, కొంచెం స్ట్రెంగ్త్ కనిపించాలి. స్ట్రెంగ్త్ కనిపించిన తర్వాత, ఎగ్జిబిట్ చేసిన తర్వాత 11,200 కనుక ఫర్దర్ బ్రేక్అౌట్ అయిందంటే మళ్ళీ ఒక మేజర్ అప్ ట్రెండ్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తాయి. ఓవరాల్ గా మార్కెట్ పాజిటివ్ గానే ఉంది కాబట్టి 11,000 కింద ఒక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేసుకోవచ్చు. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 27,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఈ 2 రోజులుగా ఈ లెవెల్ లో కొంచెం కాషియస్ ట్రెండ్ కనిపిస్తుంది. ఒకవేళ కనుక ఇవాళ సోమ మంగళవారం కనుక ఈ కన్సాలిడేషన్ తర్వాత 27,000 పైన కనుక క్లోజ్ అయిందంటే ఫర్దర్ స్ట్రెంగ్త్ వచ్చినట్టే, ఒక ఫర్దర్ బ్రేక్అౌట్ కూడా వచ్చినట్టే అప్పుడు మార్కెట్ న్యూ పీక్ కూడా వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. సో అలాగే మనం ఈ లాస్ట్ 1 మంత్ గా చూస్తే కనుక కొత్త సెక్టర్స్ ఏమి అప్ ట్రెండ్ లో పార్టిసిపేట్ చేయలేదు. ఆల్రెడీ పెర్ఫామ్ చేసిన స్టాక్స్, ముఖ్యంగా ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏవైతే అంత క్రితం బాగా రిటర్న్స్ ఇచ్చాయో అవే స్టాక్స్ ఒక అప్ ట్రెండ్ ని కంటిన్యూ చేశాయి. సో ఓవరాల్ గా మార్కెట్ కొంచెం పాజిటివ్ గా అనేది స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. ట్రేడింగ్ పరంగా అంటే ఇప్పుడున్న మార్కెట్ లో మనకి కొన్ని స్టాక్స్ పెరగడం చూస్తాం, దాని కారణంగా నిఫ్టీ బాగా పెరిగిందండి. అయితే ఇక్కడ ఈ లెవెల్ కొంచెం నిఫ్టీలో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది కూడా రావచ్చు. అయితే నిఫ్టీ పెద్దగా పడకపోవచ్చు అండి. అయితే బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్, ఈ లెవెల్ కొంచెం వీక్ అవచ్చు. దీంతో పాటు కొన్ని కొన్ని స్టాక్స్ రీసెంట్ గా కొంత బాగా పెరిగిన స్టాక్స్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చు. అయితే ఫ్రెష్ బయింగ్ అనేది ఈ లెవెల్ లో వద్దని చెప్తాను. డిప్ వచ్చినప్పుడు ఏవైతే స్ట్రాంగ్ గా ఉన్నాయో అటువంటి స్టాక్స్ నే, లైక్ ఏషియన్ పెయింట్స్ ఒకటి చాలా స్ట్రాంగ్ ఉంది, దాన్ని బై చేసుకోవచ్చు. తర్వాత సిమెంట్ కంపెనీస్ లో ఏసీసీ ఒకటి చాలా స్ట్రాంగ్ ఉంది, దాన్ని బై చేసుకోవచ్చు. ఈవెన్ ఫార్మా కౌంటర్స్ లో కూడా బయింగ్ వెళ్ళవచ్చు. ఇంకా సెల్లింగ్ విషయానికి వస్తే
మనకి రిపీటెడ్ చెప్తుంటే మెటల్ స్టాక్స్ ఒకటి సెల్లింగ్ కి అనుకూలంగా ఒక మెటల్ సెక్టర్ ఒకటి ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ లో వీక్ ఉన్న సెక్టర్ అంటే మెటల్స్ అని చెప్పొచ్చు. దీంతో పాటు కొంచెం ఐటీ కంపెనీస్ ఈ రోజు ఇన్ఫోసిస్ రిజల్ట్ రానున్నాయి మార్కెట్ అవర్స్ తర్వాత, కాబట్టి ఐటీ కంపెనీస్ లో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ లెవెల్ లో కనపడవచ్చు. కాబట్టి ఐటీ కంపెనీస్ లో టెక్ మహీంద్రా ఒకటి రీసెంట్ గా మనం చూసుకుంటే 660 క్లోజర్ గా అక్కడికి వెళ్ళి రివర్స్ కావడం చూసాము. కాబట్టి ర్యాలీ వచ్చినప్పుడల్లా కూడా టెక్ మహీంద్రాకి 660 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని 620 to 612 దాకా రావచ్చు అండి డౌన్ ట్రెండ్. కాబట్టి టెక్ మహీంద్రాని సెల్లింగ్ చేసుకోమని చెప్తాను. ఈ లెవెల్ లో మాత్రం ఫ్రెష్ బయింగ్ అయితే వద్దని చెప్తాను. ప్రస్తుతానికి మాత్రం ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కూడా కన్సల్టేషన్ లో ఉండే అవకాశం ఉంది. అయితే ఈ కన్సల్టేషన్ లో మిడ్ క్యాప్ పార్టిసిపేషన్ అసలు ఏమాత్రం కనపడలేదు. ఈ రోజు కూడా మనకి డిక్లైన్స్ ఎక్కువ ఉన్నాయి. దాదాపు మెజారిటీ మిడ్ క్యాప్ స్టాక్స్ అన్ని కూడా బాగా వీక్ గా ఉన్నాయి. కాబట్టి నిఫ్టీని చూసి మనం మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఎప్పుడే ఫ్రెష్ బయింగ్ అయితే వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక రిజల్ట్ చూసుకొని రిజల్ట్ బాగుంటే మంచి ఇంతకుముందు ఎవరైనా హైయర్ లెవెల్స్ లో కొనున్న వాళ్ళు రిజల్ట్ బాగుంటేనే మిడ్ క్యాప్ లో యావరేజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. లేని పరిస్థితుల్లో మాత్రం ఇప్పట్లో మరి యావరేజ్ అయితే వద్దని చెప్తాను. థామస్ లైన్ ఉన్నారు. మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి వెంకట్. హలో హలో అండి వెంకట్. జిఎస్పీఎల్ 206 లో షార్ట్ సెల్ చేశారు. హోల్డ్ చేయొచ్చు జేఎస్పీఎల్ గానీ చూసుకుంటే ఈ రోజు బాగా అంటే ఒక టైంలో అండి మనకి ఇది ఈ రోజు లోగా చూసుకుంటే 199 అండి. ఒక టైంలో 6-7% కరెక్ట్ అయింది. ప్రస్తుతానికి ఇది వీక్ గానే ఉందండి. పొజిషనల్ ట్రేడింగ్ పరంగా మీరు కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు కూడా 4% మైనస్ లో ఉంది. బట్ ఇంట్రాడే పరంగా ఎందుకంటే ఇంట్రాడే మూవ్స్ అనేది ఇటువంటి స్టాక్స్ లో కొంచెం మనకి హై వొలటాలిటీ అనేది ఉంటుందండి. కాబట్టి మీరు ఒక పని చేయండి, 212 పైన స్టాప్ లాస్ పెట్టుకుని మీరు కంటిన్యూ చేయండి. వన్స్ 206 బ్రేక్ అయిందంటే మరి 202 దాకా రావచ్చు. 202 అండ్ బిలో అంటే 198 ఆ లెవెల్స్ అంటే 200 బిలో వచ్చినప్పుడు మీరు షార్ట్ ని క్లోజ్ చేయమంటారు. పొజిషన్ ట్రేడింగ్ పరంగా ఇంటర్డే పరంగా అయితే ఈరోజు పెద్దగా పడకపోవచ్చు అండి. తర్వాత కలర్ కడప నుంచి రెడ్డయ్య. హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి. అడగండి సార్. అశోక్ లేలేండి సార్, 133 లో తీసుకున్నాను. లాంగ్ టర్మ్ కోసం గదే తీసుకున్నాను. ఏదండి సార్, నిన్న మొన్న సార్ వచ్చారు కదా సార్, ఎల్జావ్ నుంచి వచ్చారు కదా ఆయన, పిఎన్బి లాంగ్ టర్మ్ కోసం తీసుకోమంటే తీసుకోమంటారా? ఒక 1000 పిఎన్బి తీసుకోమన్నారా మిమ్మల్ని? పిఎన్బి బిఓబి లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నాం సార్. తెలీదండి ఆయన ఎందుకు చెప్పారో. మనం మనం ఎందుకు మనం వద్దన్నాం అనుకోండి మీకు మేము కాంట్రావ్యూ ఇచ్చినట్లు అవుతుంది. సో మీరు ఎవరో ఒక అనలిస్ట్ బేస్డ్ గా వెళ్తా వెళ్ళాలంటే వెళ్ళండి. అశోక్ లేలాండ్ అండ్ గతి పరిస్థితి. అశోక్ లేలాండ్ ఈ లెవెల్ లో కొంచెం అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఈ మధ్య హై నుంచి బాగా కరెక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాము. ఓవరాల్ గా మనకి ఆటో సెక్టర్ కూడా చూస్తే కనుక Q1 చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో రూరల్ డిమాండ్ కూడా బాగా రికవరీ అవడంతో మనకి అశోక్ లేలాండ్ బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఈ మధ్య మన హెచ్డిఎఫ్సి కూడా హెచ్పిఎల్సి చూస్తే కూడా కొంచెం ఒక టైఅప్ రావడంతో ఇది అశోక్ లేలాండ్ కూడా ఒక బెనిఫిట్ అవుతుంది. సో టెక్నికల్ గా కూడా కొంచెం 130-125 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. కాబట్టి ఈ లెవెల్ లో బై చేయొచ్చు. గట్టి మటుకు అవాయిడ్ చేయడం మంచిది. ఓవరాల్ గా లాజిస్టిక్స్ చూస్తే కనుక అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. అవుట్లుక్ కూడా పాజిటివ్ గా కనిపించట్లేదు. అండర్ పెర్ఫార్మ్ చేసిన సెక్టర్ ని అవాయిడ్ చేసేయండి. తర్వాత హైదరాబాద్ నుంచి మలేష్. హలో. నాది రిలయన్స్ ఉందండి. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతే ఇంకొన్ని వెయిట్ చేయొచ్చండి. మీరు ఏ రేట్లో కొన్నారు మీరు? నేను 2008 లో తీసుకున్నానండి. అప్పుడు 2100 పడింది. ఓకే. అప్పు తీసుకుని ఇప్పుడు 4 times అయినాయి అది. తర్వాత బోనస్ వచ్చింది. 2 times బోనస్ వచ్చిందండి. సో రిలయన్స్ ఇప్పుడు ఏమైనా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? హోల్డ్ చేయించండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తే కనుక మార్కెట్ ని ర్యాలీలోకి లీడ్ చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇంకా అవుట్లుక్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఈ మధ్య తరచూ పాజిటివ్ న్యూస్ వస్తుంది. మొన్న రిజల్ట్స్ కూడా బాగుంది. ఇంకా రిజల్ట్స్ కూడా రావాల్సి వస్తుంది. కాబట్టి ఏమాత్రం పాజిటివ్ ఉందంటే ఇంకా ఫర్దర్ గా పెరిగే అవకాశం కనిపిస్తుంది. హోల్డ్ చేయండి. బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్ ని కంటిన్యూ చేయండి. తర్వాత ఎన్సీసీ గురించి అడుగుతున్నారు వెంకటేశ్వరరావు. ఎన్సీసీ కొనుక్కోవచ్చా ఇక్కడ? ఎన్సీసీ ఈ మధ్య కొంచెం మనకి రీసెంట్ హైస్ నుంచి కరెక్ట్ అయిందండి. ఈ రోజు కూడా 6% బాగా కరెక్షన్ చూసాము. ఈ మధ్య కాలపు లోస్ అంటే 92-94 ఆ లెవెల్స్ కూడా బ్రేక్ అయింది. కాబట్టి కొంత వీక్ గానే ఉండొచ్చండి. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు లాంగ్ టర్మ్ కి వెళ్ళాలనుకుంటే మాత్రం అంటే 1-2 బయింగ్ పాయింట్లు కొనుక్కోవడం స్టార్ట్ చేయొచ్చండి. అయితే రిజల్ట్ ఇంకా రాలేదు. రిజల్ట్ చూసుకొని మీరు కొనడం స్టార్ట్ చేయండి. అయితే టైమ్ అనేది మాత్రం 1 year కాకుండా అట్లీస్ట్ 1.5 years పైన ఉంటేనే మీరు కొనుక్కోవడానికి ప్రయత్నించండి. తర్వాత కాలర్ రామకృష్ణ లైన్ ఉన్నారు. హలో. హలో రామకృష్ణ. నమస్తే సార్.
నమస్తే, అడగండి సార్. మాది ఎంఆర్ఎఫ్ షేర్స్ రెండు ఉన్నాయి సార్. ఏమండి ఎంఆర్ఎఫ్? అది సార్ ఇప్పుడు మేము అమ్మడానికి లేకుండా గవర్నమెంట్ లిస్టులే వెళ్ళిపోయినాయి అని అది పంపించినా కానీ మళ్ళీ రాలేదు సార్ మాకు. ఏమి పంపించారు మీరు? మేము చెక్ అవి అన్ని బ్యాంక్ అకౌంట్స్ అన్ని పంపించి మీరు ఉన్నట్లు అని చెప్పారు సార్ మాకు కార్వే వాళ్ళు. ఏంటి మేము డివిడెండ్ గురించి అడుగుతున్నారా? లేదు డివిడెండ్ కాదు సార్, మా షేర్స్ లేకుండా అవి లిస్ట్ గవర్నమెంట్ లోకి వెళ్ళిపోయినాయి తర్వాత వస్తాయన్నారు సార్ మాకు. ఏం షేర్స్ ఉన్నాయి మీ దగ్గర? డిమాట్ లో లేవా? ఎంఆర్ఎఫ్ కరెక్ట్ అండి. గవర్నమెంట్ దగ్గరికి ఎందుకు వెళ్తాయి? వెళ్ళవు. మీరు ఏదో కన్ఫ్యూజ్ అయ్యారు, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో తర్వాత మెయిల్ ప్రతాప్ రెడ్డి అడుగుతున్నారు, ఎల్ఐసి హౌసింగ్ తీసుకున్నారట 611 రూపాయల్లో, అమ్మేసే ఇచ్చాయి. ఇది అమ్మేసి ఎన్సీసీ కానీ డిహెచ్ఎఫ్ఎల్ కానీ నాట్కో కానీ కొనుక్కోవచ్చా? డిఎఫ్హెచ్ఎల్ తీసుకోవచ్చు మనకి, అలాగే నాట్కో కూడా చూస్తే కనుక రెండు స్ట్రాంగ్ గానే ఉన్నాయి. అదేవిధంగా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా మీరు తీసుకో ఉంచండి, ఎందుకంటే 500 రూపీస్ దగ్గర ప్రస్తుతానికి ఓవరాల్ గా మనకి హౌసింగ్ సెక్టర్ ఈ మధ్య కాలంలో ఫైనాన్స్ వీక్ గా ఉన్నప్పటికీ ఓవరాల్ గా టెక్నికల్ గా మేజర్ హై నుంచి అట్రాక్టివ్ లెవెల్స్ కు ఉంది. అలాగే మనకి వాల్యుయేషన్ పరంగా కూడా అట్రాక్టివ్ గానే కనిపిస్తుంది. ఈ మధ్య కొంచెం ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ గురించి కూడా మనం పాజిటివ్ కామెంట్స్ వింటున్నాం. సో ఈ స్టాక్ ని మనం కంటిన్యూ తీసుకోవచ్చు, అదే ఆల్టర్నేట్ గా దివాన్ హౌసింగ్ ని నాట్కో కూడా కన్సిడర్ చేయొచ్చు. ఓకే అండి, మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసిన ముందు కాసేపు ప్రకటన. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో నిఫ్టీ సెన్సెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా తయారయ్యాయి. నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది, సెన్సెక్స్ కూడా సుమారుగా ఒక 50 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఈ కాలర్ లైన్ ఉన్నారు. హలో హలో సార్, హలో హలో వెంకీ వెంకీ అండి, కొన్నారా మీరు? వెంకీసిండి ఈ మధ్య బాగా కరెక్ట్ అవుతుంది స్టాక్ అండి. అది లాస్ట్ ఒక 2-3 నెలల్లో బాగా పెరిగిన స్టాక్స్ లో మనకి లాస్ట్ ఒక 2-3 నెలల్లో హెవీ కరెక్షన్ చూస్తున్నాము. ఈ రోజు కూడా 5% డౌన్ సైడ్ ఫీజ్ అయిపోయిందండి. ఆ రీజన్ అంటూ పెద్దగా ఏం లేదండి, ఓవరాల్ గా రిజల్ట్ పరంగా బాగానే ఉన్నాయి. అయితే ఏంటంటే స్టాక్స్ బాగా పెరిగిపోయి ఓవర్ వాల్యూడ్ అంటే ఓవర్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ అయినాయి. అయితే దానితో ఈ మధ్య మనకి లిక్విడిటీ కారణంగా ఇవన్నీ కారణంగా స్టాక్స్ పడుతున్నాయండి. ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి, మీరు మరీ హైలో కొనలేదు, 2400లో కొన్నారు కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇంకా ట్రెండ్ అయితే డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది, 2000 కూడా బ్రేక్ అవ్వచ్చండి ఇది షార్ట్ టర్మ్ కి. ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ గా అంటే ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ కోసం అయితే మీరు హోల్డ్ చేయండి. ఇంకా మీరు యావరేజ్ ఇప్పుడే చేయకండి, ఇంకా కొంచెం స్టాక్ లో కొంచెం కరెక్షన్ రావడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. తర్వాత కలర్ కిషోర్ కర్నూలు నుంచి. హలో సార్, ఏంటి రెండు కొన్నారా? కొందాం అనుకుంటున్నారా? ఓకే, ఆర్చీస్ అండ్ శారదా ప్లైవుడ్ కొనొచ్చా? శారదా ప్లైవుడ్ చూస్తే కనుక 200 రూపాయల నుంచి బిలో 100 రూపీస్ కి రావడం మనం చూస్తున్నాము. ఈ లెవెల్లో చూస్తే కనుక టెక్నికల్ గా 85 రూపీస్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది, కాబట్టి ఈ లెవెల్లో ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్ గా టెక్నికల్ గా చూస్తే కనుక హై లెవెల్ నుంచి చూస్తే కనుక లెవెల్స్ కొంచెం ఓవర్ సోల్డ్ పొజిషన్ కి వచ్చింది, కాబట్టి ఈ లెవెల్ అవుతుంది. బట్ ఓవరాల్ గా ఫండమెంటల్ గా చూస్తే కనుక పెద్ద స్ట్రాంగ్ గా కనిపించట్లేదు. లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ ఆ రిజల్ట్స్ అంత ఎంకరేజింగ్ గా లేదు. అలాగే ఆర్చీస్ కూడా చూస్తే కనుక అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్, రిజల్ట్స్ కూడా పెద్ద గొప్పగా లేదు. నా ఉద్దేశం రెండింటిని అవాయిడ్ చేయడం మంచిది. తర్వాత జుహిత్ రెడ్డి మెయిల్ పంపించారు, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కొన్నారు 277, తగ్గింది ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా? ప్రస్తుతానికి ఇది బాగా వీక్ ఉన్న స్టాక్ అండి, అంటే షార్ట్ టర్మ్ ట్రెండ్ పరంగా చాలా వీక్ ఉంది. ఈ రోజు కూడా ఒక 6% ఈ స్టాక్ లో అంటే ఆల్రెడీ బాగా కరెక్టే, మళ్ళీ ఇంకా కరెక్షన్ లోనే ఉందండి. కాబట్టి కరెక్షన్ అయ్యేంత వరకు అట్లీస్ట్ అది స్టాక్ కన్సాలిడేషన్ అంటే ఈ విధంగా 6-7% పడకుండా కన్సాలిడేట్ అవుతున్నప్పుడు మీరు అప్పుడున్న పరిస్థితులు బట్టి ప్రైస్ చూసుకొని మీరు కొనుక్కోవచ్చు అండి. ఇన్వెస్ట్మెంట్ కి మంచి స్టాకే, ప్రస్తుతం అయితే ఇప్పుడు యావరేజ్ చేయకండి, ఉన్న పొజిషన్ కంటిన్యూ చేసుకోండి. వాసు అడుగుతున్నారు, ఆయన అవంతి ఫీడ్స్ కొన్నారు 700 రూపాయలు, 2-3 ఇయర్స్ వెయిట్ చేస్తారట, లాస్ట్ బుక్ చేసుకోవచ్చా?
పదే పదే చెప్తున్నాం అండి అవంతి ఫీడ్స్ షింప్ ప్రైసెస్ బాగా తగ్గుతున్నాయి, ఇంటర్నేషనల్ గా తగ్గాయి, ఇటువంటి ఎక్స్పోర్టర్స్ అందరికీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అని. సో ఆటోమేటిక్గా షింప్ ప్రైస్ తగ్గాయంటే ఫీడ్ ప్రైసెస్ కూడా తగ్గుతాయి. సో దాని ఇంపాక్ట్ డైరెక్ట్ గా ఉంటుంది అవంతి ఇలాంటి స్టాక్స్ మీద. అందుకే మనం అవాయిడ్ చేయమని చెప్తున్నాం. మీరు బాగా హై ప్రైస్ లో ఎంటర్ అయ్యారు. సో 700 రూపాయలు అయితే ఇప్పట్లో వచ్చే అవకాశాలు ఎంత మాత్రం కనపడలేదు. 2 సంవత్సరాలు హోల్డ్ చేస్తే వస్తుందా? అఫ్ కోర్స్ 2 సంవత్సరాలు అంటే ఓకే, రీజనబుల్ పీరియడ్ అండి. మీరు చెప్పినట్టు స్ట్రీమ్ ప్రైసెస్ తగ్గటము, అలాగే మొన్న రిజల్ట్స్ కూడా అంత పాజిటివ్ గా రాకపోవడంతో ఈ 2 ఫ్యాక్టర్స్ కలిసి రావడంతో ఈ స్టాక్ లో బాగా పడింది. కాకపోతే ఎప్పుడైతే కనుక ఈ సెగ్మెంట్ కొంచెం రివైవ్ అయ్యి కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే ఓవరాల్ గా మనకి ఇంతకంటే బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసిన స్టాకే కాబట్టి కొంచెం డిక్లైనింగ్ కొంచెం నిలబడిన తర్వాత మీరు యావరేజ్ చేసుకుంటే బెటర్ ఆప్షన్ అవుతుంది. రామ్ గోపాల్ లైన్ లో ఉన్నారు తణుకు నుంచి, చెప్పండి రామ్ గోపాల్. నమస్తే అండి. నమస్తే. మిందా ఇండస్ట్రీస్ రేట్ తీసుకొచ్చాను. మిందా ఇండస్ట్రీస్, ఓకే, మిందా ఇండస్ట్రీస్ తీసుకోవచ్చా? ఇక్కడ మిందా ఇండస్ట్రీస్ ఇది ఫండమెంటల్ పరంగా మంచి కంపెనీనే, ప్లస్ ఆటో ఎంజలరీ స్టాక్స్ ఈ మధ్య బాగా అంటే ఒక 1 ఇయర్ లో బాగా పెరిగాయండి. ఇది కూడా బాగా పెరిగిన స్టాక్ అయితే ఈ లెవెల్ కాకుండా కొంచెం వెయిట్ చేయండి అండి. ఎందుకంటే కొంత ఇప్పుడు కొంత ఈ స్టాక్ ఎక్స్పెన్సివ్ స్టాక్, ప్లస్ మనకి సెల్లింగ్ అనేది కొంచెం ఉంది ఈ స్టాక్ లో. ఇంకొంత కొన్ని రోజులు సెల్లింగ్ ప్రెషర్ ఈ స్టాక్ ఉండడానికి అవకాశం ఉంది. కొన్ని రోజులు వెయిట్ చేసి ఈ క్వార్టర్ రిజల్ట్ చూడండి. రిజల్ట్ తర్వాత బాగున్నా కొంచెం బాగా లేకపోయినా స్టాక్ లింక్ కొంచెం కరెక్షన్ కూడా రావచ్చు. కాబట్టి రిజల్ట్ తర్వాత మీరు డిసిషన్ తీసుకుంటారు. ఓవరాల్ గా ఇన్వెస్ట్మెంట్ అయితే మంచి స్టాక్ అనేది కొనుక్కోవచ్చు. తర్వాత కలర్ హైదరాబాద్ నుంచి శ్రవణ్ లైన్ ఉన్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అడగండి శ్రవణ్. సార్, ఇది రుచి సోయా ఉన్నానండి. ఈ మధ్య ఏంటంటే వాళ్ళు ఈ పతంజలి వారు టేకప్ చేస్తున్నారు అని చెప్పేసి చూస్తుంది. ఓకే, అంటే ఇది హోల్డ్ చేయమంటారా సెల్ చేయమంటారా? అంటే ఇప్పుడు 2-3 డేస్ లాస్ లో ఉంది. పతంజలి వాళ్ళు కొన్నారంటే వాళ్ళకి ఏదో 5 ఏళ్ళు 10 ఏళ్ళు ప్లాన్ ఉంటుందండి. ఇప్పుడు పతంజలి కాదు, అదాని గ్రూప్ తీసుకుంది దాన్ని. వాళ్ళు కొంటున్నారంటే మనం కొంటాం ఏంటి? ఆలోచించుకోవాలి. వాళ్ళకి వాళ్ళకంటే కంపెనీ గురించి ఏదో ఒక ఐడియా ఉంటుంది, ఒక ప్లాన్ ఉంటుంది. వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి, మన ప్లాన్ మనకు ఉండాలి కదా. వాళ్ళు కొంటున్నారని మనం కొనకూడదు ఎప్పుడు కూడా. సో ఏ రేట్లు కొన్నారు మీరు? మీరు ఏ రేట్లో కొన్నారు? 4.95. 4 రూపాయలునా? రుచి సోయానే కదా సార్? రుచి సోయానే కదా స్టాక్ పేరు? రుచి సోయా 11 రూపీస్ ఉంది. మరి మీరు 4 రూపాయలు కొన్నారా? 11 రూపీస్ సార్. మీరు కొన్నది 11, 10.83 ఉంది. సో అక్కడే ఉంది కదా, తొందరగా వెంటనే ఎగ్జిట్ అయిపోండి. పెరుగుతుందా రుచి సోయా? ఇప్పుడు రుచి సోయాలో మీకు ఆ న్యూస్ వచ్చినా కూడా దానికి మనకి అదాని గ్రూప్ తీసుకుని ఆ న్యూస్ వచ్చిన తర్వాత కూడా ఈ స్టాక్ లో జస్ట్ ఒక రోజు ఏదో కొంచెం మనకి మూవ్ చూసామంటే ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ టు కరెక్షన్ కి వచ్చింది. కాబట్టి ఇది పెద్దగా పెరిగే అవకాశాలు ఇమీడియట్ గా లేదండి. ఇది మరీ లాంగ్ టర్మ్ అయితే 3 ఏళ్ళు అయితే ఏమో చెప్పలేము అప్పుడున్న పరిస్థితిని బట్టి. బట్ బాగా డెట్ ఎక్కువ ఉన్న కంపెనీ అండి, కాబట్టి ఇప్పట్లో పెరగకపోవచ్చు. నా ఉద్దేశం ప్రకారం మీ రేట్లోనే ఉంది కాబట్టి తీసేసేమని సజెస్ట్ చేస్తానండి. తర్వాత జగిత్యాల నుంచి శ్రీనివాస్. హలో. హలో సార్, అడగండి శ్రీనివాస్. అవును సార్. హలో, అడగండి. టీవీ చూడటం తగ్గి మానేసి ఫోన్ మాట్లాడండి. గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రా కొన్నారు, ఎలా ఉంటుంది? 200 రూపీస్ కొన్నారు, ఇప్పుడు అది 160 అయిపోయింది. బాగా వీక్ గా ఉన్న స్టాక్ గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రా. ఓవరాల్ గా చూస్తే కనుక టెలికమ్యూనికేషన్ స్పేస్ కూడా అంత పాజిటివ్ గా కనిపించట్లేదు, వీక్ గా ఉంది. అలాగే ఓవరాల్ గా మనకి ఫండమెంటల్ కూడా చూస్తే కనుక గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రా పెద్ద పాజిటివ్ గా కనిపించట్లేదు. ఈక్విటీ తక్కువ ఉంది, డెట్ కొంచెం ఉన్నప్పటికీ ఓవరాల్ గా అవుట్లుక్ అంత స్ట్రాంగ్ గా లేదు. కాబట్టి నా ఉద్దేశం ఏదైనా ఒక చిన్న ర్యాలీ వచ్చినప్పుడు గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రా ని ఎగ్జిట్ అవ్వండి. ప్రస్తుతానికి 150 రూపాయల దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి 250 నుంచి పడిన స్టాక్ ఏదో ఒక చిన్న రీబౌండ్ లో ఎగ్జిట్ అయిపోవడం మంచిది. తర్వాత కాలర్ భాస్కర్ రావు లైన్ ఉన్నారు. హలో. హలో, అడగండి భాస్కర్ రావు. షుగర్స్ చేసండి, రేణుకా షుగర్స్ మేము 15 రూపీస్ లో కొన్నాము 1 ఇయర్ కింద.
అది హోల్డ్ చేయొచ్చండి. రేణుకా షుగర్స్ 15లో కొన్నారు, ఇప్పుడు 12 రూపాయలు అయిపోయింది. అంటే ఓవరాల్ షుగర్ స్పేస్ లో అంటే టర్న్ ఓవర్ పరంగా పెద్ద కంపెనీనే అండి, బట్ దీనికి అట్ ద సేమ్ టైమ్ హైయెస్ట్ డెట్ ఉన్న కంపెనీ ఇది. మనకి ఈవెన్ షుగర్ స్టాక్స్ లో పెద్ద ర్యాలీ వచ్చినప్పుడు కూడా పార్టిసిపేషన్ లేని కంపెనీ అంటే కూడా రేణుకా షుగరే అండి. కాకపోతే పెద్ద పర్లేదు, మీరు కొన్న రేటుకి కొంచెం దూరంలో ఉన్నారు, అయితే మీరు వెయిట్ చేసి మీ రేట్ వచ్చినప్పుడు తీసేయండి. పెద్దగా పెరిగి మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయితే నేను అనుకోను. మీరు షుగర్ స్టాక్స్ లో ఉండాలి అంటే మాత్రం దీనికన్నా ఏడి ప్యారీ లాంటి స్టాక్ మంచి స్టాక్స్ ఉన్నాయండి, అటువంటి స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. దీంట్లో అయితే ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేసి ర్యాలీస్ వస్తే ఎగ్జిట్ కమని చెప్తారు. తర్వాత సునీల్ మన పేరుతో వచ్చింది మెయిల్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్ బ్లూ చిప్ ఈక్విటీ ప్లాన్ లో డైరెక్ట్ ప్లాన్ లో ఉన్నారు, అండర్ పర్ఫార్మెన్స్ కారణంగా ఎస్ఐపి ఆపేశారు సెప్టెంబర్ 2017 లో. సో రిడీమ్ చేసుకోవచ్చా? ఎస్ఐపి వుడ్ కంప్లీట్ 1 ఇయర్ అండ్ సెప్టెంబర్ 2018. సో కంటిన్యూ చేయాలి మీరు ఇటువంటి స్కీమ్స్. నిజమే మీరు అన్నది ఐసీఐసీఐ ఫోకస్డ్ బ్లూ చిప్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ పర్ఫార్మింగ్ స్కీమ్స్ ఇన్ దట్ కేటగిరీ. సో 1 ఇయర్ కాదు, ఇంకా ఎక్కువే మీరు ఎస్ఐపి చేయాలి, లేదా అట్లీస్ట్ వెయిట్ చేయాలి. ముందు ఎస్ఐపి కంప్లీట్ చేయండి, తర్వాత 1 ఇయర్ వెయిట్ చేయండి. అప్పుడు కొంత ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ స్కీమ్ సంబంధించి. లేదు లాస్ బుక్ చేసుకుంటాను, వేరే స్కీమ్లో ఎక్కడైనా దీన్ని రికవర్ చేసుకుంటా అంటే యూ కెన్ ఆల్సో డూ దట్. విల్ లీవ్ ది డెసిషన్ టు యూ. తర్వాత జిఎంఆర్ అండ్ జైన్ ఇరిగేషన్ ఈ రెండింటిలో ఎంట్రీ ఎగ్జిట్ లెవెల్స్ చెప్పమంటున్నారు ట్రేడింగ్ కోసం. రఘు బెంగళూరు నుంచి. రెండు ఓవరాల్ గా వీక్ గా ఉన్న స్టాక్స్ అండి. ట్రేడింగ్ అంటే జనరల్ గా కొంచెం ఒక 5-10% వరకు షార్ట్ టర్మ్ లో ఒక 1 మంత్ లో రిటర్న్ వచ్చే స్టాక్ లాగా తీసుకోవాలి. నా ఉద్దేశం రెండు వీక్ గా ఉంది కాబట్టి రెండు అంటే ట్రేడింగ్ కి పాజిటివ్ గా ఉన్నట్టు కనిపించట్లేదు. తర్వాత సూర్యప్రకాష్ రావు అడుగుతున్నారు, సింజిన్ కొన్నారు 520 రూపాయలు, ఎప్కా ల్యాబ్స్ 615 కొన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఇప్కా ల్యాబ్స్ అయితే మాత్రం మీరు హోల్డ్ చేయండి, ఫండమెంటల్ గా మంచి కంపెనీ అనేది, రీసెంట్ గా బాగా పెరిగిన కంపెనీ కాబట్టి ప్రాఫిట్ రన్ చేయండి. ఎందుకంటే ఇది మనకి ఫార్మా స్టాక్స్ ఇప్పుడే మనకి పెరగడం స్టార్ట్ అయినాయి, అది ఆల్రెడీ బాగా పెరిగింది. తర్వాత ఇంకోటి క్వాలిటీ స్టాక్ అండి, క్వాలిటీ స్టాక్స్ లో ఉన్నారు కాబట్టి మీరు పెద్దగా ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడైతే లేదు. సింజిన్ ఇంటర్నేషనల్ ఇది కూడా బాగానే ఉందండి, ఇది కూడా చాలా స్టడీగా ఉంది. దీంట్లో కూడా మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. అయితే ఇటువంటి కంపెనీస్ ఒక్కొక్కసారి సడన్ గా ఫాల్ కూడా ఉండొచ్చు అండి ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ బట్టి. కాబట్టి సింజిన్ లో మీరు కొంత అట్లీస్ట్ ఒక 50% మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి, మిగతా 50% రన్ చేసుకోమని చెప్తారు. జయప్రకాష్ టైర్ స్టాక్స్ సారీ బ్యాటరీ స్టాక్స్ లో ఏది బెటర్ స్టాక్ ఫర్ లాంగ్ టర్మ్? మీరు ఉండండి అమర రాజా ఎక్సైడ్ రెండు కంపెనీలే ఉన్నాయి. అమర రాజా కొంతకాలం బాగా అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది, ఈ మధ్య కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. సో మేబీ రాబోయే రోజుల్లో అమర రాజా కూడా కూపప్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇన్వెస్ట్ ఇన్ బోత్ ది కంపెనీస్ 50-50% చొప్పున మీరు ఇన్వెస్ట్ చేయండి. సో దట్ రేపు ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చే సమయానికి ఈ కంపెనీలు కూడా గేరప్ అవుతున్నాయి. సో దే ఆర్ చేంజింగ్ దేర్ బిజినెస్ ప్లాన్స్. ఇవన్నీ టైం పడతాయండి, అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ ఎ 2 ఇయర్స్ వ్యూ, దెన్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ బోత్ దీస్ కంపెనీస్. తర్వాత ఫెడర్స్ ఎలక్ట్రికల్ కొన్నారంటే 76 రూపాయల్లో, కమలాకర్ ఏం చేయాలి ఇప్పుడు ఈ షేర్లు? ఈ స్టాక్ ఈ మధ్య కాలంలో బాగా పడింది, 95 రూపాయల దగ్గర నుంచి 20 రూపాయల వరకు పడిపోయిన స్టాక్. నా ఉద్దేశం మీరు రేట్ రావాలంటే చాలా సమయం పడుతుంది, ప్రస్తుతానికి చేసేదే లేదు, హోల్డ్ చేయండి, కొంచెం ఏదైనా ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు ఫెడర్స్ ఎలక్ట్రికల్. సో 11,028 ఈ లెవెల్ దగ్గరే నిఫ్టీ మెయింటైన్ అవుతుంది. సో ఫ్లాట్ గా ఉన్నాయి మార్కెట్స్, వీకెండ్ సంబంధించిన కన్సర్న్స్ కొంత పనిచేస్తున్నట్లుగా ఉంది, స్తబ్దంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ మిడ్ క్యాప్స్ అయితే కొంత అండర్ పర్ఫార్మెన్స్ కూడా మనకు కనిపిస్తుంది. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్, కీప్ వాచింగ్ టీవీ 5.